హాయ్, వెల్కమ్ టు ట్రావెల్ విసు జీ. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ వచ్చేసి విజయవాడ నుంచి అండమాన్కి నా జర్నీ ఎలా జరిగింది, అండమాన్ రీచ్ అయిన తర్వాత ఈ పోర్ట్ బ్లెయిర్ ఎయిర్పోర్ట్ లో కోవిడ్ టెస్ట్ సంబంధించి ఎలాంటి ప్రాసెస్ ఎయిర్పోర్ట్ లో ఉంటుంది, అలాగే నేను ఎంత బడ్జెట్ లో హోటల్స్ బుక్ చేసుకున్నాను, హోటల్స్ ఏ ప్లేస్ లో బుక్ చేసుకుంటే మనకి ఈజీగా కన్వీనియన్స్ గా ఉంటుంది ప్లేసెస్ యాక్సెస్ చేయడానికి, అలాగే ఇక్కడ విజిట్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, వాటికి ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది, వాటికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇంకా ఫుడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే గనక ఈ వీడియోలో అనేది మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో అయితే గనక లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఈ పోర్ట్ బ్లెయిర్ గురించి అయితే గనక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఈ వీడియోకి సంబంధించి కానీ వేరే వీడియోకి సంబంధించి కానీ మీకు డౌట్స్ ఉంటే గనక కింద కమెంట్ బాక్స్ లో కానీ నా సోషల్ మీడియాలో కానీ నా వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే గనక ఇస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది, బడ్జెట్ లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నా 1 వీక్ అండమాన్ ట్రిప్ వచ్చేప్పటికి విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. విజయవాడ నుంచి చెన్నై వరకు ట్రైన్కి వెళ్ళేసి చెన్నై నుంచి అండమాన్కి ఫ్లైట్ అనమాట. విజయవాడలో మార్నింగ్ నేను 9 o'clock ట్రైన్కి అయితే కనుక స్టార్ట్ అవుతున్నాను చెన్నైకి. నేను చెన్నై రీచ్ అయ్యేప్పటికి ఈవినింగ్ 4 o'clock అవుతుంది. నాకు చెన్నై నుంచి అండమాన్ ఫ్లైట్ వచ్చేప్పటికి మిడ్ నైట్ అనమాట, అంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కనుక అండమాన్ రీచ్ అవుతాను. విజయవాడ నుంచి చెన్నై వెళ్ళి మళ్ళీ తిరిగి చెన్నై నుంచి విజయవాడ రావడానికి నాకు అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 400 rupees అండి. సెవెన్ అవర్ జర్నీ తర్వాత నేను చెన్నై రీచ్ అయ్యాను. చెన్నై నుంచి నేను లోకల్ ట్రైన్ తీసుకుని ఎయిర్పోర్ట్కి అయితే కనుక వెళ్తున్నాను. లోకల్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి ఎయిర్పోర్ట్కి ఓన్లీ 5 rupees మాత్రమే. మీకు జర్నీ టైం ఒక 20 minutes పడుతుంది. త్రిశూలం రైల్వే స్టేషన్ అయితే కనుక మీరు దిగాల్సి ఉంటుంది. ఈ త్రిశూలం రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది, చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అలాగే మీకు చెన్నై సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో ట్రైన్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది. దాని టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 40 rupees అండి. ఒక 15 minutes అయితే కనుక జర్నీ టైం పడుతుంది. మీకు ఈ లోకల్ ట్రైన్ మెట్రో ట్రైన్ సర్వీస్ వచ్చేప్పటికి మార్నింగ్ 5 o'clock నుంచి మిడ్ నైట్ 11:30 or 12:30 వరకు అయితే కనుక సర్వీసెస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయండి. ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత వెబ్ చెక్ఇన్ కంప్లీట్ చేసేసి నా బ్యాగేజ్ డ్రాప్ దగ్గర నా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ని అయితే కనుక వాళ్ళు వెరిఫికేషన్ చేశారు. ఆ తర్వాత పోలీస్ సెక్యూరిటీ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నా గేట్ దగ్గర అయితే కనుక నేను లాంజ్లో వెయిట్ చేశానండి. నా ఫ్లైట్కి చాలా టైం ఉందన్నమాట, మిడ్ నైట్. సో ఆ టైం మొత్తానికి నేను అక్కడ లాంజ్లోనే స్పెండ్ చేశాను. అలాగే చాలామంది నన్ను అడిగారండి, ఈ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, దాని గురించి ఒక వీడియో చేయమని అడిగారు. నేనైతే కనుక తప్పకుండా ఈ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ కోసం ఒక వీడియో అయితే కనుక అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఫామ్గా వీడితే కనుక ఉంటుంది. ఫైనల్గా బోర్డింగ్ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ అయింది. మీ సీట్ ఒకవేళ మిడిల్లో అయితే కనుక మీకు పీపీ కిట్ అయితే కనుక వాళ్ళు ఇస్తున్నారండి. ఒకవేళ మీరు విండో కానీ స్టార్టింగ్ సీట్ అయితే కనుక మీకు ఫేస్ మాస్క్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ పీపీ కిట్ అయితే కనుక వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పక్కన ఎవరు కూడా ప్యాసింజర్ రాకపోతే కనుక మీరు రిమూవ్ చేయించండి, లేకపోతే కనుక ఈ ఫ్లైట్ జర్నీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు పీపీ కిట్ అయితే కనుక వేసుకునే కూర్చోవాల్సి ఉంటుందండి ఫ్లైట్లో అయితే కనుక. అండమాన్లో ల్యాండ్ అవడానికి ఒక 10 minutes ముందైతే కనుక మీకు ఒక మంచి వ్యూ అయితే కనుక వస్తుందండి. అది మీకు ఫ్లైట్లో కూడా ఇన్ఫామ్ చేస్తారన్నమాట కెప్టెన్ అయితే కనుక, వ్యూ చాలా బాగుంటుంది చూడండి అనేసి. అండమాన్ చుట్టుపక్కల అన్ని ఐలాండ్స్ కూడా మీకు కనిపిస్తాయండి, చాలా క్లోజ్గా అయితే కనుక ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం అండమాన్లో దిగిన తర్వాత విజిట్ చేసే ఐలాండ్స్ ఇవి కూడా ఒక 1 of the ఐలాండ్స్ అనమాట. సో ఆ వ్యూ అయితే కనుక చాలా బాగుంటుందండి, మీరు చూడడం మాత్రం మిస్ అవ్వకండి ఫ్లైట్లో. డే టైంలో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు విండో దగ్గర నుంచి వ్యూ అయితే కనుక చూడండి. ఫైనల్గా అండమాన్కి అయితే కనుక నేను రీచ్ అయిపోయాను. చెన్నై నుంచి అండమాన్కి వెళ్ళి తిరిగి అండమాన్ నుంచి చెన్నై రావడానికి నాకు అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చేప్పటికి ఫ్లైట్కి 6,800 rupees అయితే కనుక అయ్యింది. ఫ్లైట్ వచ్చేప్పటికి ఇండిగో ఎయిర్లైన్స్. అండమాన్ రీచ్ అయిన తర్వాత ఎరైవల్ పాయింట్లోకి వెళ్ళడానికి ముందే మాన్యువల్గా మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ని అయితే కనుక వాళ్ళు చెక్ చేస్తున్నారండి. ఆ తర్వాత మనల్ని ఎరైవల్ పాయింట్లోకి పంపించిన తర్వాత అక్కడ ఆన్లైన్లో మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఒరిజినలా కాదని చెక్ చేస్తున్నారు. 48 hours లోపు చేపించినా లేదా అని కూడా చెక్ చేసుకుని అది వ్యాలిడిటీ అయితే కనుక మనకి వ్యాలిడిటీ అని చెప్పేసి స్టాంప్ వేసి మనల్ని ఎగ్జిట్కి అయితే కనుక పంపిస్తున్నారండి. ఈ ప్రాసెస్కి ఒక 1/2 hour టైం అయితే కనుక పడుతుంది.
ఎయిర్పోర్ట్ లోపల మీకు ప్రీపేడ్ టాక్సీ కౌంటర్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే కనుక మీకు జస్ట్ 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ ఉంటుంది. మీకు మెయిన్ రోడ్లో అయితే కనుక ఆటోతో పాటు ట్యాక్సీ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన బస్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కూడా ఇక్కడ బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా బస్సులు అయితే కనుక వస్తూ ఉంటాయి. అలాగే ఆటో సర్వీస్ వచ్చేప్పటికి 2 కిలోమీటర్స్కి అయితే కనుక మినిమం 50 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ట్యాక్సీ వచ్చేప్పటికి 100 రూపీస్ అనమాట. ఒకవేళ మీరు 7 to 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కనుక ఆటోకి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. ట్యాక్సీకి వచ్చేప్పటికి 150 రూపీస్ నుంచి 200 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. మీరు బార్గింగ్ అయితే కనుక చేస్తే చాలా రీజనబుల్ రేట్గా వాళ్ళు అయితే కనుక వస్తారండి. పోర్ట్ ప్లేయర్లో నేను బుక్ చేసుకున్న హోమ్ స్టే వచ్చేప్పటికి అండమాన్ ఉడ్స్ అనమాట. ఇది ఎయిర్పోర్ట్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. లొకేషన్ వచ్చేప్పటికి డోలిగన్ జంక్షన్ ప్రైమ్ లొకేషన్ అనమాట. ఇది 1 డేకి వాళ్ళు 650 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేశారు. ఇంక్లూడింగ్ ఇందులో బ్రేక్ఫాస్ట్తో పాటు ఫ్యామిలీ ఏసీ రూమ్ అనమాట. చాలా మంచి లొకేషన్ అండి, ఈజీ యాక్సెసిబుల్ అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఒకసారి నేనైతే కనుక మీకు హోటల్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి నేను తీసుకున్న రూమ్ అండి. 650 రూపీస్కి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్తో ఏసీ ఫ్యామిలీ రూమ్ అనమాట. రూమ్ చాలా నీట్గా ఉంది, చాలా స్పేసెస్గా ఉంది. అలాగే హోటల్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ అండి. ఈ హోటల్ గురించి అలాగే మిగతా హోటల్స్ గురించి అయితే కనుక నేను సపరేట్గా ఇంకొక వీడియో చేసి అయితే కనుక అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో ఈ హోటల్స్ గురించి, బడ్జెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇస్తానండి. అది మీకు హెల్ప్ అవుతుంది. ఈ పోర్ట్ ప్లేయర్లో హోటల్స్ ఎక్కడ బుక్ చేసుకుంటే కన్వీనియన్స్గా ఉంటుంది అనుకుంటే కనుక అబర్డీన్ బజార్ అయితే కనుక చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఇది వచ్చేప్పటికీ సిటీ సెంటర్లో ఉంటుంది. మీకు అబర్డీన్ బజార్ నుంచి జెట్టీ పాయింట్ కానీ, బస్ స్టాండ్ కానీ, సెల్యులర్ జైల్ కానీ, మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇవన్నీ ఉంటాయన్నమాట సరౌండింగ్. ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్కి దగ్గరలో కావాలనుకుంటే కనుక ఎయిర్పోర్ట్ రోడ్లో కానీ, డోలిగంజ్ ఏరియాలో కానీ తీసుకోండి. అది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. మీకు బడ్జెట్లో కావాలనుకుంటే కనుక ఎయిర్పోర్ట్ దగ్గర కానీ, ఈ డోలిగంజ్ దగ్గర కానీ చాలా రీజనబుల్ బడ్జెట్లో మీకు హోమ్ స్టేస్, హోటల్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు సిటీ సెంటర్లో కావాలి కనుక అబర్డీన్ బజార్లో తీసుకోండి. ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే కనుక ఎక్కువ ఉంటుంది. కానీ ఓవరాల్గా మీకు అన్ని ప్లేసెస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక చాలా ఫ్రీక్వెంట్గా అవైలబిలిటీ ఉంటుంది. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బస్సులు అయితే కనుక అన్ని ప్లేసెస్కి కంప్లీట్ అయితే కనుక ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయితే కనుక ఇస్తున్నాయండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మొబైల్ నెట్వర్క్స్ వచ్చేప్పటికి బీఎస్ఎన్ఎల్ అండ్ ఎయిర్టెల్ మాత్రమే వర్క్ చేస్తాయండి. మిగతా ఏవి కూడా ఇక్కడ వర్క్ చేయాలన్నమాట. జియో అయితే కనుక ప్రజెంట్ ఇంకా ఇక్కడ లాంచ్ చేయలేదు. మీకు బీఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ ఇంటర్నెట్ వచ్చేప్పటికి చాలా స్లోగా ఉంటుంది. ఎయిర్టెల్ అయితే కనుక కొద్దిగా స్పీడ్ ఉంటుంది అనమాట. మీరు బీఎస్ఎన్ఎల్తో కంపేర్ చేసుకుంటే ఎయిర్టెల్ బెటర్ అండి. మీకు ఈ రెండు కనెక్షన్స్ కూడా మీకు జీపీఎస్ కానీ లేదంటే ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక చాలా వరకు సపోర్ట్ చేయవండి. ఓన్లీ మినిమం స్పీడ్ మాత్రమే ఉంటాయన్నమాట. మీకు హోటల్స్లో ప్రొవైడ్ చేసే వైఫై అయితే కనుక కొద్దిగా బెటర్ ఉంటుంది. మీరు జీపీఎస్ కానీ లేదంటే ప్లేసెస్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ముందుగానే ప్లాన్ చేసుకుని మీరు సేవ్ అయితే కనుక చేసుకోండి. లేకపోతే కనుక మీకు చాలా ఇబ్బంది పడతారండి. నేనైతే కనుక ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ విషయంలో అయితే మాత్రం. పోర్ట్ ప్లేయర్లో మేజర్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి సెల్యులర్ జైల్, రోజ్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్, కార్బిన్ కోవ్ బీచ్, చిడియా టాపు, ముండా పహార్ బీచ్, వండూర్ బీచ్, మహాత్మా గాంధీ మెరీన్ నేషనల్ పార్క్, సమృద్ధిగా మ్యూజియం, అబర్డీన్ బజార్, ఇవి కాకుండా మీకు మెరీన్ పార్కు, వీర్ సావర్కార్ పార్కు, ఇంకా అలాగే కొన్ని ప్లేసెస్ అయితే కనుక ఉన్నాయండి. మీకు నార్త్ అండమాన్ అయితే కనుక ప్రజెంట్ క్లోజ్లో ఉంది. కొన్ని ఐలాండ్స్ కూడా క్లోజ్లో ఉన్నాయన్నమాట, విజిట్ చేయడానికి అయితే కనుక లేదు. మీకు ఓపెన్ చేసిన ఐలాండ్స్ వచ్చేప్పటికి నీల్ ఐలాండ్ అండ్ హ్యావ్లాక్ ఐలాండ్స్, ఈ రెండు మాత్రం ఓపెన్ ఉన్నాయండి. పోర్ట్ ప్లేయర్ నుంచి నీల్ అండ్ హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్ళడానికి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఫెరీ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ వచ్చేప్పటికి 560 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. ప్రైవేట్ వచ్చేప్పటికి మీకు 1400 రూపీస్ నుంచి 2000 రూపీస్ దాకా కాస్ట్ ఉంది. ప్రైవేట్ అయితే కనుక మీకు వితిన్ 1 అవర్ ముందైనా సరే టికెట్ దొరుకుతుందండి. గవర్నమెంట్ మాత్రం లేదనమాట. కోవిడ్ వల్ల చాలా చేంజెస్ జరిగినాయి. మనకి డైరెక్ట్ కౌంటర్ టికెట్ కానీ, ఆన్లైన్ టికెట్ కానీ గవర్నమెంట్ ఫెరీకి అవైలబిలిటీ లేదు. మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేసి ఏ రోజున వెళ్తున్నారనేది ఒక ఫామ్లో క్లియర్గా ఫిల్అప్ చేసి అది మీరు దగ్గరున్న డీసీ ఆఫీస్లో కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసిన లిస్టులో మన నేమ్ వస్తే కనుక మీకు టికెట్ అనేది ఇష్యూ చేస్తారండి. లేకపోతే కనుక మీకు టికెట్ అనేది ఇష్యూ చేయరనమాట. ఇది ఒక లెంత్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ సంబంధించి నేనైతే కనుక నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్తో పాటు ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. నా డే 1 పోర్ట్ ప్లేయర్లో నేను విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చేటప్పటికి సిల్వర్ జైల్ విత్ నైట్ లైట్ షో, అలాగే కార్బిన్ కోవ్ బీచ్, అబర్డీన్ బజార్, వీర్ సావర్కర్ పార్క్, మెరీన్ పార్క్ ఆర్ ఇందిరాగాంధీ వాటర్ స్పోర్ట్స్ అండ్ ఫ్లాగ్ పాయింట్. ఈ ప్లేసెస్ని అయితే కనుక నేను డే 1లో విజిట్ చేశానండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను.
నా రిఫ్రెష్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సెల్యులర్ జైల్ విజిట్కి అయితే కనుక వచ్చాను. సెల్యులర్ జైల్ వచ్చేటప్పటికి మీకు సిటీ సెంటర్లో మెడికల్ కాలేజ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ సెల్యులర్ జైల్ రీచ్ అవడానికి అన్ని ప్లేసెస్ నుంచి మీకు పబ్లిక్ బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మీకు ఆటో సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేప్పటికి 30 రూపీస్ అండి. మార్నింగ్ 9:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. మళ్ళీ 2:30 నుంచి 4:45 వరకు విజిటింగ్ అవర్స్ అన్నమాట. సెల్యులర్ జైల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే కనుక మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలో ఈ సెల్యులర్ జైల్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ చేశారు, ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఖైదీ ఎవరు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయి, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులకు సంబంధించిన నమూనాలతో పాటు ఈ సెల్యులర్ జైలు సంబంధించిన కంప్లీట్ హిస్టరీ మొత్తం కూడా మీకు ఈ మ్యూజియంలో ఉంటుందండి. మీరు ఒకసారి ఈ మ్యూజియంని కంప్లీట్గా చూస్తే ఈ సెల్యులర్ జైలు గురించి కంప్లీట్ హిస్టరీ మొత్తం కూడా మీకు తెలుస్తుంది. సెల్యులర్ జైల్లో మీకు లైట్ అండ్ సౌండ్ షో అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో మీకు కంప్లీట్గా ఈ సెల్యులర్ జైల్ గురించి హిస్టరీ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 150 రూపీస్ అండి, హిందీ అయితే కనుక. ఒకవేళ ఇంగ్లీష్ అయితే కనుక 100 రూపీస్ అనమాట. షో టైమింగ్స్ వచ్చేప్పటికి ఈవినింగ్ 6:00 అండ్ 7:00 అనమాట. డైలీ అయితే కనుక ఈ షో ఉంటుందండి. టికెట్స్ అయితే కనుక ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. నేను దానికి సంబంధించిన లింక్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను. ఒకవేళ మీకు అక్కడ టికెట్స్ కనుక దొరకకపోతే కనుక నేను ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు షేర్ చేస్తానండి. ఆ పర్సన్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఈ టికెట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. టికెట్కి అయితే కనుక ఎక్స్ట్రా 30 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సెల్యులర్ జైల్లో మీకు ఫోటోగ్రఫీ అలౌడ్ అండి. మీరు ఎలాంటి కెమెరా అయినా సరే తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. దానికి ఎలాంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి, కంప్లీట్ ఫ్రీ అనమాట. మీరు మొబైల్ కెమెరా, డిజిటల్ కెమెరా ఏదైనా సరే యూజ్ చేయొచ్చండి ఇక్కడ. ఈ సెల్యులర్ జైలు అయితే కనుక ఒక్కసారి చూడాల్సిన ప్లేస్ అండి లైఫ్లో. ఎందుకంటే మనకి స్వతంత్రం రాకముందు ఫ్రీడమ్ కోసం ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవించారనేది ఈ జైలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనకు ఒక 5 మంత్స్ లాక్డౌన్ టైంలో మన ఇంట్లో ఉన్నాము, మనకి ఇంటర్నెట్ టీవీ అన్నీ ఉన్నా కూడా మనం ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా, పోలీసులు చూడకుండా పారిపోయి అటు ఇటు తిరిగి రావడం ఇలాంటివి చేసామన్నమాట ఫ్రీడమ్ కోసం. కానీ ఇక్కడ వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఒక మనిషి ఇంకొక మనిషిని చూడకుండా, వెలుతురు అనేది కూడా కనబడకుండా అంత కష్టమైన జీవితాన్ని అయితే కనుక ఈ అండమాన్ జైలు అయితే కనుక అనుభవించారండి. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి ఫ్రీడమ్ ఫైటర్స్కి అయితే కనుక. ఈ జైలు చూస్తే మనకి వాళ్ళు ఎంత బాధ అనుభవించారైతే కనుక కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందండి. ఈ జైల్ సెక్యూరిటీ సిస్టమ్ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, డిజైన్ కానీ, క్వాలిటీ కానీ అన్నీ కూడా 18th century కన్స్ట్రక్షన్ చేసినా సరే అప్పటి ప్లాను ప్రజెంట్ ఇప్పుడు 20th century కావాల్సిన సెక్యూరిటీ ప్లాన్కి ఈక్వల్గా ఉందండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ జైలు యూజ్ చేస్తే చాలా కష్టం అనమాట ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం అనేది తప్పించుకోవడం. అంత సెక్యూరిటీ సిస్టమ్ తీతే కనుక ఈ జైల్ని ఆ టైంలోనే డిజైన్ చేశారండి. ఈవినింగ్ 6:00 అండ్ 7:00 అయితే కనుక లైట్ అండ్ సౌండ్ షో అయితే కనుక సెల్యులర్ జైల్లో ఉంటుంది. మీకు టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి హిందీ అయితే కనుక 150 రూపీస్ అనమాట. ఇంగ్లీష్ అయితే కనుక 100 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీకు ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే కనుక అలౌ లేదండి. ఒకవేళ మీరు ఫొటోస్ కానీ వీడియో కానీ తీస్తే కనుక 1000 రూపీస్ దాకా ఫెనాల్టీ అయితే కనుక వాళ్ళు వేస్తారండి. లైట్ అండ్ సౌండ్ షో అయితే కనుక మిస్ అవ్వమాకండి. కంప్లీట్ సెల్యులర్ జైల్ గురించి హిస్టరీ అయితే కనుక అందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంటుంది చూడటానికి. సెల్యులర్ జైల్ విజిట్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇంకా 2.5 అవర్స్ టైం అయితే కనుక ఉంది ఈ లైట్ అండ్ సౌండ్ షోకి. ఈ లోపల నేను దగ్గరలో ఉన్న వీర్ సావర్కర్ పార్కు, మెరీన్ పార్కు, ఇందిరాగాంధీ వాటర్ స్పోర్ట్స్తో పాటు కార్బిన్ కో బీచ్ కూడా విజిట్ చేసేసి తిరిగి ఈ లైట్ షో స్టార్ట్ అయ్యే టైంకి అయితే కనుక ఈ సెల్యులర్ జైల్కి అయితే నేను రీచ్ అయిపోతాను. ఇక్కడ నుంచి కార్బిన్ కో బీచ్ వచ్చేటప్పటికి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ వీర్ సావర్కర్ పార్కు, మెరీన్ పార్కు, ఇందిరాగాంధీ వాటర్ స్పోర్ట్స్ వచ్చేప్పటికి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి, ఆపోజిట్లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి పబ్లిక్ బస్ అయితే కనుక ఈ కార్బిన్ కో బీచ్కి బై లింక్ అయితే కనుక ఉందండి. డైరెక్ట్ బస్ అయితే కనుక లేదనమాట సెల్యులర్ జైల్ నుంచి. నేనైతే కనుక ఏదైనా సర్వీస్ ఆటో ఏదైనా వస్తుందేమో ట్రై చేసి నేనైతే కనుక ఈ కార్బిన్ కో బీచ్కి వెళ్ళేసి అది కూడా విజిట్ చేసుకుని తిరిగి అయితే కనుక ఈ సెల్యులర్ జైల్కి వచ్చేస్తాను. వీర్ సావర్కర్ పార్కు అండ్ మెరీన్ పార్క్ వచ్చేప్పటికి ఒక చిన్న పార్క్ అండి. ఒక కిడ్స్ కోసం ప్లే చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే కనుక ఉంటాయన్నమాట. ఇంకా అంత మించి అయితే కనుక ఇక్కడ ఎక్కువ సైట్ సీయింగ్ అలాంటిది అయితే కనుక ఏమి ఉండదండి. మీకు ఇందిరాగాంధీ వాటర్ స్పోర్ట్స్ వచ్చేప్పటికి మీకు 4:00 క్లోజ్ అయిపోతుందండి. ఎందుకంటే 5:00 బీచ్ క్లోజ్ అనమాట. అందుకని ఈ లోపలనే వాటర్ స్పోర్ట్స్ అని ఉంటాయి కనుక యాక్టివిటీస్ ఉంటాయి. నేను రేపైతే కనుక వాటర్ స్పోర్ట్స్ గురించి అయితే కనుక చూస్తాను. నెక్స్ట్ వీడియో అయితే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇస్తాను. అలాగే ఇక్కడ ఫ్లాగ్ పాయింట్ కూడా ఉందన్నమాట. బై వాక్ అయితే కనుక వెళ్ళొచ్చండి.
నేనైతే కనుక ఇప్పుడు ఆటో అయితే కనుక తీసుకున్నాను. ఇక్కడి నుంచి కార్బన్ కో బీచ్ కి అయితే కనుక నాకు 50 రూపీస్కి ఆటో దొరికింది అనమాట తెలుగు వాళ్ళనమాట. సో నన్నైతే కనుక ఆ కార్బన్ కో బీచ్ దగ్గర అయితే కనుక డ్రాప్ చేస్తున్నారు ఆటోలో. వన్స్ ఆ కార్బన్ కో బీచ్ విజిట్ చేస్తే నేను తిరిగి అయితే కనుక వచ్చేస్తాను. ఇదొచ్చేసి ఫ్లాక్ పాయింట్కి వెళ్ళే రోడ్ అండి, చాలా బాగుంటుందన్నమాట వ్యూ అయితే కనుక. అలాగే అండమాన్ వస్తే కనుక మనకి లాంగెస్ట్ ప్రాబ్లం అయితే కనుక అస్సలు లేదండి, ఎందుకంటే ఇక్కడ తెలుగు తమిళ హిందీ మూడు కూడా చాలా బాగా మాట్లాడతారు. మ్యాక్సిమం నేను ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నాను, వచ్చిన కాడి నుంచి హోటల్కి వెళ్ళడం కానీ అక్కడ అన్ని చోట్ల కూడా తెలుగు అయితే కనుక చాలా బాగా మాట్లాడుతున్నారండి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ ఈ ప్లేసెస్ వాళ్ళతే కనుక ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి సెటిల్ అయిపోయి ఉన్నారనమాట. ఇక్కడ ఆటోస్ చేస్తుంటారు, హోటల్స్, అలాగే చాలా చోట్ల వర్క్ చేస్తూ ఇలాగ అన్ని ప్లేసెస్ అయితే కనుక వాళ్ళు ఉన్నారు. అలాగే తమిళియన్స్ కూడా చాలా బాగున్నారండి. తమిళియన్స్ తెలుగు మాట్లాడతారు, తమిళ మాట్లాడతారు, అలాగే హిందీ కూడా మాట్లాడతారనమాట. సో తెలుగు వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారు ఇక్కడ. మేజర్గా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ మాట్లాడతారనమాట. ఒకవేళ మనం తెలుగు వాళ్ళుగానే వాళ్ళు గుర్తుపెడితే కనుక తెలుగు మాట్లాడతారు, లేదా మనం తెలుగు అని అడిగితే కనుక వాళ్ళు తెలుగు అయితే కనుక తెలుగు మాట్లాడతారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే కనుక ఇక్కడ అస్సలు లేదండి, చాలా ఈజీగా మనం ఇక్కడ అయితే కనుక మేనేజ్ చేసేయచ్చు ఒక లోకల్ లాగా. పోర్ట్ ప్లేయర్లో మీకు బైక్ రెంటల్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయండి. మెయిన్ రోడ్స్ అండి, హోటల్స్ దగ్గర అయితే కనుక షాప్స్ ఉంటాయి. వాళ్ళు మినిమం 400 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తారండి 24 అవర్స్కి. మీకు యాక్టివా, అలాగే టీవీఎస్ జూపిటర్ ఇలాంటి వెహికల్స్ అయితే కనుక, ఒకవేళ మీరు బైక్స్ ఇంకేదైనా ఎన్ఫీల్డ్స్ ఇలాంటివి అయితే కనుక తీసుకుంటే రేట్ అనేది చేంజ్ ఉంటుందన్నమాట. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో మీకు బైక్ మాత్రమే రెంట్కి ఇస్తారండి, కార్స్ రెంట్కి ఎవరు అనమాట. మీరు ట్యాక్సీ సర్వీస్ మాత్రం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్బన్ కో బీచ్ అయితే కనుక బ్లూ కలర్ వాటర్తో చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రిలాక్స్ అవ్వడానికి పోర్ట్ ప్లేయర్లోనే ఒక మంచి బీచ్ అనమాట. కపుల్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఒక మంచి టైంని ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీకు బనానా బోట్తో పాటు జెట్స్కి, ఇంకా పారాస్లైడింగ్, స్పీడ్ బోట్ ఇలాంటివి అయితే కనుక ఉంటాయి. మీకు రైడ్ వచ్చేప్పటికి వాళ్ళు 600 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. పారాస్లైడింగ్ వచ్చేప్పటికి 800 రూపీస్ అనమాట స్టార్టింగ్ అయితే కనుక. అలాగే ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయండి. అలాగే కొబ్బరి చెట్ల కొన్ని బెంచెస్ లాగైతే కనుక ఎన్వైర్మెంట్ క్రియేట్ చేశారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. రిలాక్స్ అవ్వడానికి అయితే కనుక ఒక మంచి ప్లేస్ అనమాట. ఒక 2-3 అవర్స్ అయితే కనుక ఇక్కడ మీరు స్పెండ్ చేసే అయితే కనుక వెళ్ళిపోవచ్చు. సిటీ నుంచి అయితే కనుక మీకు ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఏదైనా వెహికల్ కనుక రెంట్కి తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే కనుక ఆటో సర్వీస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, పబ్లిక్ బస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే కొంచెం కనెక్ట్ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది సిటీకి. కానీ ఓవరాల్గా అయితే కనుక ఈ బీచ్ అయితే కనుక ఒక మంచి నేచర్ ప్లేస్ అండి. రిలాక్స్ అయ్యి కాసేపు మనశ్శాంతిగా ఎంజాయ్ చేయడానికి కనుక పర్ఫెక్ట్ ప్లేస్ అండి పోర్ట్ ప్లేయర్లు అయితే కనుక. అండమాన్లో ఫుడ్ వచ్చేప్పటికి మనకి ఎలాంటి ఇబ్బంది లేదండి. మన అన్ని సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఇడ్లీ, దోశ, వడ, ఓతప్పం, ఫ్రైడ్ రైస్, రోటీ అండ్ సమ్ నార్త్ ఇండియన్ కర్రీస్, అలాగే రైస్, మనకి మీల్స్ అనమాట, సాంబారు, పప్పు, ఒక కర్రీ ఇలాగైతే కనుక చాలా బాగా అవైలబిలిటీ అయితే కనుక ఉందండి ఇక్కడ. ఫుడ్ విషయంలో అయితే కనుక ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హోటల్ కట్టాబొమ్మనని చెప్పేసి క్లాక్ టవర్ రోడ్లో ఉంటుందండి, తమిళ హోటల్ అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది, రీజనబుల్ రేట్ అండి. మార్నింగ్ టైంలో మనకి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే ఉంటుంది, అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేప్పటికి లంచ్ ఉంటుందండి. మనకి రైసు, సాంబారు, పప్పు, కర్రీస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈవినింగ్ వచ్చేప్పటికి మీల్స్ ఉంటుందండి, టిఫిన్ సెక్షన్ అనమాట. ఇడ్లీ, దోశ, వడ, ఉత్తప్పం, పూరి, చపాతి ఈ విధంగా ఉంటుంది. రేటు కూడా రీజనబుల్గానే ఉంటుందండి. మీల్స్ వచ్చేప్పటికి 150 రూపీస్ నుంచి ఉంది. మనకి ఇడ్లీ, వడ వచ్చేప్పటికి 30 రూపీస్ స్టార్టింగ్ అనమాట. దోశ, ఉత్తప్పం 70 రూపీస్ నుంచి ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు సిటీ సెంటర్లోనే క్లాక్ టవర్ దగ్గరే ఉంటుంది. జెట్టీ, బస్ స్టాండ్ అన్నింటికి కూడా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ కట్టాబొమ్మన్ హోటల్ అయితే కనుక ఉంటుంది. పోర్ట్ ప్లేయర్లో మేజర్ ప్లేస్ అన్ని చోట్ల కూడా ఒక తమిళ హోటల్స్, తెలుగు హోటల్స్ అయితే కనుక చిన్న చిన్నవి చాలానే ఉన్నాయండి. అక్కడ ఫుడ్ అయితే కనుక రీజనబుల్ రేట్లో చాలా టేస్ట్గా అయితే కనుక ఉంటుంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి ఇబ్బంది అయితే కనుక ఫుడ్కి ఇక్కడ లేదండి. నా డే 1 పోర్ట్ ప్లేయర్ విజిట్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఇక్కడ నేను విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చేటప్పటికి సిల్వర్ జైల్ విత్ లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్, అలాగే దగ్గరలో ఉన్న వీర్ సావర్కర్ పార్క్, మెరీనా పార్క్, ఇందిరాగాంధీ వాటర్ స్పోర్ట్స్, ఇంకా కార్బిన్ కో బీచ్. ఈ ప్లేసెస్ని అయితే కనుక విజిట్ చేసి నేను తిరిగి హోటల్కి అయితే కనుక వెళ్ళిపోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక షేర్ చేసాను అనుకుంటున్నాను. ఇంకా అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ, నా సోషల్ మీడియాలో కానీ, నా వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది, బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. రేపు నా డే 2 ప్లాన్ వచ్చేప్పటికి రోస్ అండ్ నార్త్ బే ఐలాండ్స్ అయితే కనుక ప్లాన్ చేసుకోను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే కనుక ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్డ్.